శ్రీనివాసాయ గోవిందాయ నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గుర్భ్యో నమ మహర్షులు మనము మన కుటుంబం పరివారం వీరంతా క్షేమంగా ఉండడానికి దివ్యశక్తుల సహాయం అలా తీసుకోవాలి దివ్యశక్తుల్ని మన పరిసరాల్లో ఎలా నింపుకోవాలో అనే ఉపాయాలు చెప్పారు ఉపాయాల్లో ప్రధానమైనటువంటిది ఇంట్లో భగవంతుని ఆరాధించడం అనేటువంటిది భారతీయ గృహము అంటే దేవుడి గది అనేది ఒకటి స్పష్టంగా చెప్పబడుతూ ఉంటుంది ఇక్కడ అయితే చిన్న చిన్న ఇల్లున్న వాళ్ళు దేవుడికంటూ గది పెట్టుకోలేకపోయినా గూడైనా పెట్టుకుంటూ ఉంటారు దీని బట్టి ఇంట్లో దేవుడి గది ఒంట్లో హృదయం ఒక దేవుడి గది ఈ రెండింటినీ మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం ఆ భగవత్ శక్తి ఒక గదిలో పరిమితంగా ఉన్నప్పటికీ అది ఇంటిని అంతటిని ప్రసరించి ఇంట్లో ఉన్నటువంటి సభ్యులను కూడా కాపాడుతూ ఉంటుంది అందుకే భగవంతుడి యొక్క ప్రతిమ లేదా చిత్రపటము ఇది లేని ఇల్లు ఇల్లు కాదు అని చెప్తున్నారు ఇక్కడ అయితే భగవంతుని యొక్క ప్రతిమను చిత్రపటాన్ని పెట్టుకోవడం అనేది మనల్ని ఎల్లవేళలా భగవంతుడితో అనుసంధానం చేయిస్తుంది భగవంతుడిని గుర్తు చేస్తూ ఉంటుంది ఒక చిత్రపటాన్ని చూస్తే దానికి సంబంధించినటువంటి వస్తువు గుర్తుకొస్తుంది ఆ గుర్తుకు రావడం వల్ల మనస్సులో ఆ వస్తువు యొక్క భావన నిలబడుతుంది లౌకికంగానే ఒక భౌతిక వస్తువుని ఒక పటం ద్వారానో చిత్రం ద్వారానో చూసినప్పుడు మనస్సులో ఆ లౌకిక వస్తు భావన నిండిపోయినప్పుడు భగవద్ వస్తువును ఒక చిత్రపటం ద్వారా మనం చూసినప్పుడు ఆ భగవద్భావన హృదయంలో నిండిపోవడం ఆశ్చర్యమే ఉంది అయితే లౌకిక వస్తువు నిజానికి భావనలోకి వచ్చినప్పుడు ఊహా మాత్రమే కానీ భగవద్భావన మనస్సులోకి వచ్చినప్పుడు అది రాదు సత్యం అనాలి ఎందుకంటే భగవంతుడు ఉన్న వస్తువు లేని వస్తువు కాదు కదా అందుకే భగవద్భావన కలిగించేటువంటి చిత్రపటం కానీ విగ్రహం కానీ కేవలం ఒక నమ్మకం అనడానికి వీల్లేదు ఒక విశ్వాసానికి అది కేంద్రం ఒకానొక శ్రద్ధకి అది ఆధారం ఇంత మాత్రమే కాకుండా ఒక చిత్రపటం కానీ ఒక విగ్రహం కానీ ఇంట్లో ఉంటే దాని నుంచి ప్రసరించే శక్తి తరంగాలు చాలా గొప్పగా ఉంటాయి ఆ కారణం చేతనే మనకి ఒక సాలగ్రామం ఒక శివలింగం అదేవిధంగా ఒక రమ్యమైన చిత్రపటం ఒక చక్కని ధాతువుతో నిర్మించినటువంటి విగ్రహం ఇవి పెద్దలు మనకి విధించినటువంటి పద్ధతులు అందులో ఒక చిత్రపటాన్ని కానీ ఒక దేవతా విగ్రహాన్ని కానీ చందనము కుంకుమతో అలంకరించి ఒక ధూపం దీపం పెట్టి ఒక నైవేద్యం పెట్టినట్లయితే దాని నుంచి వచ్చే శక్తి తరంగాలు చాలా విస్తారంగా ఉంటాయని శక్తి తరంగాల్ని కొలవగలిగేటువంటి పరికరాలతో నేటి శాస్త్రజ్ఞులు కూడా నిరూపిస్తున్నారు భాగవతం ఈ భావాన్ని మనకి పటిష్టంగా పట్టించడానికి ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్తుంది గృహం శ్మశానం తవ బింబవర్జితం కథావిహీనాశ్చిరి వృతం స్వపుచ్ఛవద్ వినాకృతం వపు వదంతి హిత్వయ్య నివేదితం విషం ఇందులో నాలుగు గొప్ప విషయాలు చెప్తూ భాగవతకారుడు గృహం శ్మశానం తవ బింబవర్జితం విష్ణువు యొక్క బింబము లేని ఇల్లు శ్మశానముతో సమానము అన్నారు బింబము అని ఒక గొప్ప మాట ఉన్నది బింబము అంటే విగ్రహం కావచ్చు ఒక సాలగ్రామం కావచ్చు ఒక శివలింగం కావచ్చు ఒక భగవంతుని మనం ఒకనొక ఆధారమునందు ఉంచి ఉపాసన చేస్తాం ఆ ఆధారాన్ని బింబము అంటారు దీన్ని ప్రతిమ అనవచ్చు యంత్రము అనవచ్చు విగ్రహము అనవచ్చు ఏదేమిటి బింబం అనే మాట శాస్త్రం చెప్తున్నది ఆ బింబము నందు భగవన్ నామముతో భగవద్భావనతో మనం ఆరాధన చేసినట్లయితే భగవత్ శక్తి దానిలో ప్రవేశిస్తుంది ఎందుకంటే భగవత్ శక్తి అత్యంత సూక్ష్మమైనది అది భావన ద్వారా మంత్రము లేదా నామము ద్వారా ఆ బింబంలో ప్రవేశిస్తుంది ఆ ప్రవేశించిన దైవశక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది అదేవిధంగా కథావిహీనాశ్చిర శివారుతం భగవత్ కథలు లేకుండా మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో అవి నక్కల ఊళ్ళలు అని చెప్పారు అంటే మనం ఆడే మాటలు భగవంతుని యొక్క గుణ నామ మహిమ లీల తత్వాలని వర్ణించేవిగా ఉండాలి అవి కాకుండా మాట్లాడే మాటలన్నీ కూడా వ్యర్థం పలుకులే ఇది చెప్తున్నారు ఇక్కడ దీనిలో ఇదే మాటను తీసుకుని కమలేషు చూడని కన్నులు కన్నులే ఇత్యాది శ్లోకముల్లో చెప్తూ పరమాత్మ గురించి పలకనిటువంటి నోరు నోరే కాదు అది ఢమఢమధ్వనితోడి ఢక్కగాక అంటాడు ప్రహ్లాదుడు అందు భగవంతుడు నుతించనటువంటి పలుకులు వ్యర్థం వాడి నోరు వ్యర్థం అందుకే మన పలుకులు బోలుడిని మాట్లాడుతుంటాం అందులో అసత్యాలు కొన్ని పోచుకోలు కబుర్లు కొన్ని వ్యర్థవచనాలు ఇంకొన్ని వాడి గురించి వీడి గురించి నిందించడాలు మరికొన్ని మన గురించి మనం పొగుడుకోవడాలు ఇంకొన్ని ఇలాగ పలుకులన్నీ కూడా వ్యర్థములే పలుకుతూ ఉంటాం మనం ఒక్కసారి మన పలుకుల గురించి మనం ఆలోచిస్తేనే ఎంత వ్యర్థంగా ఎంత దుర్మార్గంగా వాటిని వినియోగించుకుంటున్నామో అర్థమవుతుంది అందుకే పలుకులు భగవంతునికి సంబంధించిన వర్ణనలు చెయ్యనప్పుడు ఆ పలుకులు నక్కల ఊళ్ళలే అని వర్ణించబడుతున్నాయి అదేవిధంగా షపుచ్ఛవద్ధాస్య వినాకృతం వపు భగవంతుని దాస్యం చేయనటువంటి శరీరం ఎలాంటిది అంటే కుక్కతోక వంటిది అన్నారు కుక్కతోకకి ఎంత ప్రయోజనమో అదేవిధంగా భగవత్ సేవకి వినియోగించని శరీరము కూడా అలాంటిదే అని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ దీని బట్టి శరీరం లభించాక భగవత్ సేవకు వినియోగించాలి ఇదే కంజాక్షనకు గాని కాయంబు కాయమే అనే మాటలో మహానుభావుడు ప్రహ్లాదుడు చెప్పినది అది కూడా భాగవత వచనమే ఈ శరీరం భగవత్ సేవకు వినియోగించుట అంటే భగవదర్పణమైన సత్కర్మల్ని ఆచరించడమే శరీరం యొక్క ధర్మము లేనప్పుడు ఈ శరీరం కూడా ఒక వ్యర్థమైనదే ఇక నాలుగవ వాక్యం త్వయ్యనివేదితం విషం భగవంతునికి నివేదించనటువంటి పదార్థము విషంతో సమానము అంటే మనం ఏది తిన్నా అది భగవద్ అర్పణం చేసి భగవంతుడికి నివేదించి ఆ తినే పదార్థాన్ని ప్రసాదంగా మార్చుకుని మనం స్వీకరించాలి దీన్ని బట్టి జన్మ చరితార్థం అవుతుంది ఇప్పుడు ఈ నాలుగింటిని మనం ఆచరించగలిగినప్పటికీ కూడా భగవంతునితో మన బ్రతుకు ముడిపడి మన బ్రతుకు నిండా భగవత్శక్తి ప్రసరించి మన దివ్య జీవనం గడిపిన మారు అవుతాం ఇది ఈశ్వరీయ జీవనము అని అంటారు అంటే భగవద్భావనతో భగవత్ చింతనతో గడిపే జీవితం ఈశ్వరీయ జీవనం ఆ చింతన లేకుండా గడిపే వాళ్ళది పశుజీవనం అని చెప్పాలి అలా పశుజీవనం కాకుండా భగవజ్జీవనం పొందాలి అంటే ఈ చెప్పినటువంటి నాలుగింటిని గుర్తుపెట్టుకుని మన జన్మని చరితార్థం చేసుకుందాం ఇటువంటి భాగవత ధర్మాన్ని బోధించిన ఋషులకు నమస్కరిస్తూ స్వస్తి